విశాఖ ప్రైవేటీకరణ చేయటం చాలా దారుణమండి విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు ఆ ప్లాంట్లో ఎవరో నలుగురు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లా వాళ్ళు పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం చేస్తారులే అనేటటువంటి వ్యవహారం పెట్టుకుంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మీరు తప్పక మూల్యం చెల్లించవలసి వస్తుంది అలాంటి ఉద్యమం ప్రారంభమవు అక్కడ ఎంత ప్రాణాలకి తెగించి ముప్పై నలభై మంది మరణించి అక్కడ విశాఖ ఉక్కు సాధించడం అనేది జరిగింది విశాఖ ఉక్కు విషయంలో మాత్రం మీరు యాషల అయ్యొద్దండి దుర్గరాజపట్నం పోర్ట్ ఇవ్వలేదు ఏం చేశారు రైల్వే జోన్ ఇవ్వలేదు ఏం చేశారు స్పెషల్ కేటగిరీ ఇవ్వలేదు ఏం చేశారు అట్లాగే కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు ఏం చేశారని ఇవాళ వీళ్ళు ఏమీ చేయలేరులే అనేటటువంటి అపోహలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు గొర్రెలుగా భావించి విశాఖ ఉక్కుని మాత్రం మీరు మీరు ప్రైవేటీకరణ చేస్తే చాలా దారుణంగా ఉంటుందండి దానికోసం ప్రాణాలకైనా అర్పించి ఎలాంటి త్యాగాలు చేయటాకైనా ఉద్యమాలు చేయటాకైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ అందరూ ముఖ్యంగా పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ పార్టీ కాదు టీడీపీ కాదు సిపిఐ సిపిఎం కాదండి పార్టీలకు అతీతంగా జనసేన కానించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ఎదురు చూస్తున్నారు మీరు జాతీయకరణ బ్యాంకులు జాతీయకరణ మోడీ గారు ఒక్కసారి ఆలోచించండి బ్యాంకులు జాతీయకరణ చేసి ఈ ఇండియాని డెవలప్ చేసినటువంటి భారతదేశం నూట ముప్పై ఆరు సంవత్సరాలు భారతదేశంలో పరిపాలన సాగించి కాంగ్రెస్ వాళ్ళు అనేక అభివృద్ధి చేశారు మీరు చేసిన అభివృద్ధి ఏంటో ఒకసారి చెప్పండి మీరు చేసిన అభివృద్ధి ఏంటో ఒకసారి చెప్పండి బ్యాంకుల జాతీయకరణ ఆ రోజు చేస్తే ఇవాళ బ్యాంకుల ప్రైవేటీకరణ ఇదే బ్యాంకుల దగ్గర పారిశ్రామికవేత్తలో ఇండస్ట్రియలిస్టు వాళ్ళు లోన్లు తీసుకుంటే ఏదో రైతు పంట పండగ లాస్లో ఉంటే వాడు రుణమాఫీ చేయడంలో తప్పు లేదు పారిశ్రామికవేత్తల రుణమాఫీ చేస్తారా పారిశ్రామికవేత్తలకు అండగా నిలుస్తారా మోడీ గారు ఇదేనా మీ విధానం ఇరవై రెండు లక్షల కోట్లు మొన్న ఎవరికి ఇచ్చారండి మీరు చెప్తే బయటకు వచ్చి పలకలు కొట్టి పళ్ళాలు కొట్టి లైట్లు తీసి లైట్లు వేసి కరోనా కూడా కరోనాలో కూడా ఇంత నరకం అనిపించిన ప్రజలకు అండగా నిలవకోకుండా మీరు పారిశ్రామికవేత్తలకు అండగా నిలుస్తారా ఇవాళ విశాఖ ఉక్కుని ఆ రోజు ఇదే విశాఖ ఉక్కు విషయంలో గౌరవనీయులైన నాయుడు గారు ఉపరాష్ట్రపతి అట్లాగే మా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ ఉద్యమంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించారు ఆ రోజు ఇదే విశాఖపట్నం ఉక్కు కర్మాగారం కోసం గుంటూరు నుంచి ఒక మహానాయకుడు అట్లాగే ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి అనేక మంది ప్రాంతాలకు అతీతంగా వెళ్ళి విశాఖ ఉక్కును నిలబెట్టిన చరిత్ర గతంలో పార్టీలకు అతీతంగా కులాలు మతాలకు అతీతంగా ఉందండి అదే ఇవాళ మరియు ఇంకొకసారి ఇవాళ మళ్ళీ తెర మీదకి వచ్చే పరిస్థితి ఉంది ఇవాళ మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రైవేటీకరణ చేసుకుంటూ ఏ లలిత మోడీకో ఏ నీరవ్ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకో లేకపోతే ఎవడో సుజనా ఎవరో రాయపాటి సాంబివరావుకు లేదంటే ఈ మన ఈడెవడో మన లగడపాటి రాజగోపాల్ కానీ లేకపోతే కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా కానీ మీరు పారిశ్రామికవేత్తలుగా అండగా నిలిచి ఇలా చేయటం ఇలా అలా పోయి మీరు ప్రైవేటీకరణ చేయటం చాలా దారుణంగా ఉందండి మీరు చాలా విధంగా బాగా సేల్స్ చేసేస్తున్నారండి మంచి సేల్స్ గాళ్ళు అండి మన ఆర్థిక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంచి సేల్స్ అండి ఆమె విదేశాల్లో కూడా విదేశాల్లో కూడా మంచి సేల్స్ గాళ్ళుగా ప్రాముఖ్యత తెచ్చుకుంది పనిచేసి వచ్చింది కాబట్టి ఇక్కడ భారత ప్రజలకు సంబంధించినటువంటి భూముల్ని ఆస్తుల్ని ఫ్యాక్టరీలని బ్యాంకుల్ని హార్బర్లని హార్బర్లని అట్లాగే ఏరోప్లేన్స్ మొత్తం అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ను కూడా ఈ విధంగా మీరు ప్రైవేటీకరణ చేసి పారిశ్రామికవేత్తల చేతుల్లో పెట్టడం ఎంత మీ పార్టీని బతికించి నడుపుతున్నటువంటి ఈ అనిల్ అంబానీలు సునీల్ అంబానీలు వీళ్ళకి అప్పచెప్పడం చాలా దారుణం అండి ఇప్పుడే మీరు వన్ పర్సెంట్ కూడా లేరు ఇదే ఆంధ్రప్రదేశ్లో ఇక టోటల్గా తుడిసిపెట్టుకుపోతారు పెట్టుకుపోతారు ఓ పక్క రైతుల్ని అంతకు ముందేమో కరోనా టైంలో వలస కూలీలని ఏమండి భారతదేశానికి రైతులు ఎంత వెన్నుముకో ఇవాళ పారిశ్రామికవేత్తలు పెట్టిన ఫ్యాక్టరీల్లో పనిచేసేటటువంటి వలస కూలీలు కూడా అంతే ముఖ్యం ఆ వలస కూలీల విషయంలో కూడా మీరు ఎప్పుడన్నా సరే ఏదో ఇరవై నాలుగు గంటల కర్ఫ్యూ ఉంటుందని చెప్పి ఎట్ ఏ టైం చెప్పినప్పుడు అదే డిమానిటేషన్ చూడండి డిమానిటైషన్ చేసేసారు అట్లాగే మీరు ఇవాళ కరోనా ఉందని లాక్డౌన్ ప్రకటించడం ఈ కూలీలు ఎలాలేక నడుచుకుంటూ వెళ్తూ దారిలోనే ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు కడుపుతుంటూ కడుపుతుండే ఆడవాళ్ళు డెలివరీలు అవటం ఆకలి చచ్చిపోవటం పన్నెండు వందల యాభై కిలోమీటర్లు ఒక మహిళ ఢిల్లీ నుంచి బీహార్ దాకా సైకిల్ వేసుకుని వెళ్ళటం ఆఖరికి ఆ ఎంఐ పది మందిలో హత్యగా వించబడటం రేపు జరిగి ఎక్కడండి వేరీస్ దేర్ ద సెక్యూరిటీ ఎవరికి కల్పించారు మీరు ఒకవేళ అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు బ్యాంకులో వేస్తానని జనధన యోజన పథకాలని పెట్టి ఆ రోజును చేశారే నువ్వు కానీ చంద్రబాబు కానీ ఏ రోజన్నా చేశారండి పారిశ్రామికవేత్త అయినా ఒకటే జేబులు కొట్టేవాడైనా ఒకటే వాళ్ళ పేర్లు తీసుకొచ్చి నేను బయట లిస్టు పెడతానని చెప్పేవే లిస్టు పెట్టావా అదే ఆ కడుపు మండి ఆకలితో ఒక దొంగ ఒక గొలుసో ఏదో ఇంట్లో చోరీ చేస్తే ఫోటోలు పెడతారు పలకలు పెడతారు బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో ఎందుకని ఈ పారిశ్రామికవేత్తలు వేల కోట్లు దోచుకుంటుంటే మీరు తెచ్చిన కొత్త చట్టాల ప్రకారం ఇవాళ పారిశ్రామికవేత్తల వెంట మీరుంటే ప్రజలు మీ ముఖం కూడా చూడరు మీకు అంత బలు పనికిరాదండి తొందరలో మీరు ఎన్నికలు పెడితే మాత్రం బీజేపీ అనేది నామరూపాలు లేకుండా పోతుంది దయచేసి ఒక్కసారి ఆలోచించండి మోడీ గారు దయచేసి ఒకసారి ఆలోచించండి మీరు మీ విదేశాంగ విధానం చాలా దారుణంగా ఉంది ఈ ప్రజలను చూసేటటువంటి విధానం కూడా చాలా దారుణంగా ఉందండి ప్రైవేటీకరణ బ్యాంకులు ప్రైవేటీకరణ చేస్తావా ఇప్పటికే సుజనా చౌదరి లాంటి వాళ్ళు సీఎం రమేష్ లాంటి వాళ్ళు ఇదే లగడపాటి అంటే వాళ్ళు అదేదే మన ట్రాన్స్ఫర్ సాంశివరావు లాంటి వాళ్ళు అట్లాగే వేరే మంది గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు బ్యాంకులు దోచుకున్నారు ఇదివరకు పలుగు పార్లో వెల్డింగ్ మిషన్ తీసుకెళ్ళి కట్ చేసి దోసుకునేవాళ్ళు ఇవాళ ఫోర్ జినీ డాక్యుమెంట్లతో మీ బోటోళ్ళ వాళ్ళ మీ బోటోళ్ళ మీ ఆర్థిక మంత్రుల ప్రమేయంతో రికమెండేషన్తో వెళ్ళి అదే బ్యాంక్ మేనేజర్లు తీసుకెళ్ళి వాళ్ళ ఇనోవా కారులో డబ్బు పెడితే హ్యాపీగా వచ్చి పట్టపగలు వెళ్ళిపోతున్నారు లక్ష రూపాయలు లోన్ కావాలని చెప్పి నేను ఫర్ ఎగ్జాంపుల్ మా ఫోటోగ్రాఫర్ మా పీడీ ఛానల్ వాళ్ళు అడిగితే సెక్యూరిటీ ఏం పెడతామని అడుగుతున్నావు వితౌట్ సెక్యూరిటీ ఏ విధంగా చేస్తున్నావు అవి అవన్నీ లక్షల కోట్లు ఎలా ఇచ్చావయ్యా నేరవ్ మోడీకి లలిత మోడీకి అట్లాగే కింగ్ ఫిషర్ విజయ్ మాల్యాలకి దోచి పెడతావా భారతదేశ ఆస్తుల్ని వ్యాపారం చేస్తావా ఇదేం టీ కొట్టు కాదే ఇదేం టీ కొట్టు కాదే ఏం ఈ సేల్స్ గార్డ్ గారు కూడా ఈ నిర్మలా సీతారామన్ గారు ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటాం ఇలా ప్రైవేటీకరణ రైల్వే ప్రైవేటీకరణ ఎయిర్పోర్ట్లు ప్రైవేటీకరణ హార్బర్లు ప్రైవేటీకరణ బ్యాంకులు ప్రైవేటీకరణ ఎందుకయ్యా మమ్మల్ని కూడా తాకట పెట్టేవయ్యా मोडी घर मम्मलगोड़ा ताकेट बेटे आप उन लोग आप एक बात सुनिए मोदी जी एक बात सुनिए आंध्र प्रदेश डिवाइडेड होने की बात डिवाइड होने की बात आपको जो बताया वो देने के लिए आप कभी भी कोशिश नहीं किया है स्पेशल कैटेगरी कहाँ रखी है पर रिजर्वेशन कहाँ रखी है कहाँ है दुगरेज पोर्ट का पटना का पोर्ट कहाँ है और कड़पा स्टील प्लांट कहा है रेलवे जोन कहाँ है क्यों ये सब करे नहीं क्या केंद्रीय विश्वविद्यालय क्यों नहीं रखी है आंध्र प्रदेश में अभी क्या कर रहे हैं विशाखा हुक्कू के बारे में क्या मालूम तुम्हारे को वो टाइम में चाय बेच रहे आपने वो टाइम में आप उ, यूपी में नहीं तो आपका गा, कूद गाँव में चाय बेच रहे अभी हमारा विशाखा हुक्कू को आपके आप, आप, आपका पारिश्रमिक लोग इंडस्ट्री लोग को दे सकती है क्या ये अच्छी काम है क्या ये आंध्र प्रदेश का इज़्ज़त की काम है ये इज्जत है ये शर्म की बात है हम लोग आंध्र प्रदेश में पाँच करोड़ लोग सब आपके लिए देख रहे हैं मैं ये आप करने से ఆకు కుచిబీ కర్నేకేలియ సబ్ కుచ్ కరేకెలియ మరనేకేలియబి తయారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్నే బతాయి అయ్యన్న పాత్రుడు అనేక కేసుల్లో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు ఏ విధంగా మాట్లాడతాడు నీకు కేసులు లేకపోతే రేపు కేసులో లేకపోతే మహిళలు వేధించిన కేసులో నీ యొక్క కుంభకోణాల కేసులో నువ్వు మాట్లాడతాక రైట్ ఉంది ఏ వన్ ఏ టూ ఏ వన్ ఏ టూ అసలు మెనీ మెంబర్ ఆఫ్ కేసెస్లో ఏ వన్ ఏ టూలుగా ఉన్నారు ఇదే లోకేష్ చంద్రబాబు నాయుడు అచ్చెవి నాయుడు ఇదే రవీంద్ర కొల్లు రవీంద్ర మిగతా వాళ్ళు అందరూ కూడా మీకు అడగటాగా అర్హత ఉందా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పార్టీలకు అతీతంగా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారైనా వైఎస్ఆర్ పార్టీ అయినా కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో రాజధాని పెట్టాలని తీసుకెళ్తేనే వ్యతిరేకించినటువంటి వాళ్ళు మీరు మా అమరావతి మా ఓళ్లే ఉండాలి మేమే తినాలి మేమే చేయాలని వికేంద్రీకరణ జరగాలి ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా అభివృద్ధి చెందాలి ప్రతి ఒక్క ప్రాంతం అటు రాయలసీమ కానించి ఇది అని చెప్పి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ విశాఖ ఉక్కు ఆ మనోభావాలు జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డి గారికి అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అందరికీ బాగా తెలుసండి పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమం బలపడుద్ది అందులో ఎలాంటి క్వశ్చన్ లేదు మోడీ తాట తీయటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఏ వన్ ఏ టూ వాళ్ళకి నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఇవి దోచుకోవాలో అవి దోచుకోవాలని కడపలో స్టీల్ ప్లాంట్కి ఎందుకు ప్రయత్నం చేస్తారు ఎన్నిసార్లు అమిత్ షా గారు మీ దగ్గరికి వచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు మా స్పెషల్ కేటగిరీ ఇవ్వండి మాకు ఇండస్ట్రీస్ తీసుకురావండి తీసుకురండి మా పిల్లలు ఈ విధంగా చదువుకున్నోళ్ళు అటు చెన్నై కానీ ఇటు హైదరాబాద్ కానీ అటు బెంగళూరు కానీ వెళ్ళి బాధలు పడుతున్నారు దయచేసి మాకు ఈ అవకాశం ఇవ్వండి విభజించబడిన మా రాష్ట్రాన్ని డెవలప్ చేయండి నిన్నటిదాకా మీ తోడు దొంగ అయినటువంటి చంద్రబాబుకి స్వచ్ఛ భారత నిధులు కా కానించి అమరావతి నిధులు కానించి అన్ని నిధులు మీరు సమకూర్చారే ఇవాళ మా దగ్గరికి వచ్చేసేందుకు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు చేస్తున్నారు దయచేసి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కానీ ఏ వన్ ఏ టూలు అసలు మేం కాదండి మా జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి గారు గురించి మీరు మాట్లాడుతున్నారేమో కానీ ఏ వన్ ఏ టూలు కాదు ఇంటర్నేషనల్ క్రిమినల్ అండి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు మరో అండి మరో చార్లెస్ శోభరాజ్ అండి ఆ రోజు శకున్ని మనం చూసి ఉండవండి ఇవాళ శకుని ప్రత్యక్షంగా చంద్రబాబు రూపంలో ప్రతి ఒక్క సామాన్య వ్యక్తి రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు నాబోటోళ్ళు అందరూ కూడా చంద్రబాబుని ఇవాళ శకుని చంద్రబాబులో చూసుకుంటున్నారండి మీరు ఏ వన్ ఏ టూ కేంద్రానికి భయపడి ఏంటండి వితౌట్ ఎవిడెన్స్ ఏం చేస్తాయి కేసులు ఏం చేస్తాయి ఇరవై కేసులు పెట్టుకుని మీరు ఏం చేస్తున్నారు ఎన్ని కేసులు స్టైల్ తెచ్చుకున్నారు జ్యుడిషియర్లు కూడా శాసిస్తున్నారే మీరు వెళ్తేనేమో ఒక న్యాయం ఇంకోళ్ళు వెళ్తే ఇంకో న్యాయం ప్రజలు గమనించలేదేంటి ప్రతి వ్యవస్థనే బస్టు ప్రపతించావు చంద్రబాబు నాయుడు ఇవాళ అదే విధంగా జగన్మోహన్ రెడ్డి మీద తిప్పి పెట్టాలంటున్నావు నిన్నటిదాకా మతాలు అన్నావు దేవుళ్ళు అన్నావు దేవుళ్ళు చేతులు ఎరుక్కొట్టావు చూడు మీ రాజమండ్రిలో గౌరవనీలైన వినాయకుడు మా భగవంతుడు వినాయకుడికి ఎవరు ఏం చేశారో పూజారికే డబ్బులు ఆశ చూపించి ఏం చేయించారో ఎవరు చేయించారో మొత్తం ఎంక్వైరీలన్నీ బయటపడి నంది విగ్రహాన్ని తీసుకెళ్ళి అది ఏ టైంలో ఏ విధంగా ఎంత పెద్ద పెద్దలు బ్రాహ్మలు పంతులు బేపనోళ్ళు వాళ్ళు ప్రతిష్ట చేస్తే జరిగినటువంటి ప్రతిష్ట కలిగినటువంటి విగ్రహాన్ని మీ ఇష్టం వచ్చినట్టు మీ వైఎస్ఆర్ మీ టీడీపీ కార్యకర్తలు తీసుకెళ్ళి ఆ విధంగా చేయటం తప్పు కదా చేస్తే తప్పేంటని చెప్పి మళ్ళీ తిరిగి కొంచెం చేస్తున్నావు తిరిగి క్వశ్చన్ చేస్తున్నావు చంద్రబాబు గారు మీకు ఇంత ఇదైనా కానీ ప్రజలు మీకు ఓట్లు వేయలేదని మీరు ఈ విధంగా దారుణంగా ప్రవర్తించడం చాలా తప్పుగా ఉంది ఏ వన్ ఏ ఏ సంబంధం లేదండి ఏ వన్ ఏ ఓకే మీరు అన్నట్టుగానే ఎక్యూజ్డ్ పర్సన్సే వాళ్ళు ఏమీ కన్వర్షన్ అయినటువంటి వాళ్ళు కాదు మీరు బెయిల్లు ఇస్తున్నటువంటి జడ్జీలను కూడా మేనేజ్ చేసి పదిహేను నెలలు జైల్లో కూర్చోబెట్టారు అయినా కానీ నిజమైన న్యాయ వ్యవస్థ ప్రజా వ్యవస్థ ఆ ప్రజలు మెచ్చుకుని అత్యధిక మెజార్టీ ఇచ్చి ఇవాళ ఎంపీగా గౌరవమైన మా విజయసాయిరెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మా జగన్మోహన్ రెడ్డి గారిని నిత్య మీద పెట్టుకుని వాళ్ళ ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజలు కట్టే పనులే మాకేమన్నా వీళ్ళ సొంత ఆస్తులు ఇస్తున్నారా మీ సొంత ఆస్తులు ఇస్తున్నారా అన్నాడు మొన్న పట్టాభి సొంత ఆస్తులు కాదు ప్రజలు కట్టిన ఆస్తులే ఆరు వందల హామీలు ఇచ్చి ఆ రోజు మీరు ఎందుకు చేయలే అమలు ఇవాళ ప్రజల డబ్బే ప్రజల ఇళ్లకే సొంతంగా పంపుతుంటే డబ్బు దోపరా చేస్తున్నాడు అభివృద్ధి అని చెప్పి అభివృద్ధి కనపడతలేదు సంక్షేమ పథకాలే కనపడుతున్నాయి అని కూడా మాట్లాడుతున్నారు ఏమండి ఎంతమంది తల్లులు పిల్లల ఫీజు కట్టుకోలేక స్కూలుకు పంపలేక పది మందులు ఆ పిల్లోడిని లేపి నుంచోబెట్టి ఫీజు తెస్తేనే స్కూలుకు రా లేకపోతే రావద్దు అనే పరిస్థితి జగన్ వచ్చిన తర్వాత ఉందా అమ్మఒడి తీసుకొని ఇల్లుందా విద్యా దీవెన తీసుకొని ఇల్లుందా పేద ప్రజలు డోక్రా రుణాలు తీసుకొని ఇళ్ళు ఉన్నాయా వృద్ధాప్య పెన్షన్లు తీసుకొని ఇల్లుందా చెప్పండి ఆరోగ్యశ్రీ పొందని ఇల్లుందా చెప్పండి ఒకసారి చెప్పండి మీరేం అమలు వచ్చారు ఎందుకంటే ప్రజల్ని ఇంకా మభ్యపెడతారు మీరు చేసినటువంటి పనులు గతంలో ఇవాళ మళ్ళీ వచ్చి డబ్బులు ఇచ్చి లేదా మీడియాలు ఉన్నాయి కానీ మీడియాలో మాట్లాడితే ప్రజలు మర్చిపోయారనుకుంటే ఎలా క్రీస్తు పూర్వం ఏం జరిగింది క్రీస్తు తర్వాత ఏం జరిగిందనేది రాములు గారిని గురించి మాట్లాడేటప్పుడు అబ్బో రావణాసురుడు కూడా చాలా గొప్పడు ఏ బల్లే బాణం వేస్తే దెబ్బకి చచ్చిపోవటమేనంట అని చెప్పి ఎలా చెప్పుకుంటారో జగన్ అభివృద్ధి చూసిన తర్వాత చంద్రబాబు చేసిన నీచమైన పనులు చెప్పుకుంటానికి చెప్పుకుంటున్నారు ఆడవాళ్ళు మగోళ్ళు ప్రజలు అందరూ కూడానయ్యా మీ సినిమా అయిపోయిందండి విశాఖ ఉక్కు కేంద్ర ఆధీనంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అండి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం రాష్ట్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ కూడా పార్టీలో ఉన్నటువంటి అత్యధికులు భూగర్భ వనరులు అత్యధికంగా ఉన్నటువంటి భారతదేశంలో మా ఆంధ్రప్రదేశ్ ఒకటి మా ఆయిల్స్ మా ఆయిల్స్ చూడండి అక్కడ కాకినాడ దగ్గర కానీ అక్కడ కాకినాడ దగ్గర అక్కడ కృష్ణపట్నం దగ్గర కానీ కృష్ణపట్నం నెల్లూరు అట్లాగే ఇక్కడ కృష్ణా జిల్లాలో మన కృతివెన్ను కైకులూరు చుట్టుపక్కల కానీ అట్లాగే అవునిగడ్డ పక్కన ఉన్నటువంటి నాగాయలంకలో కానీ ఇక్కడి నుంచి మీ రిలయన్స్ అంబానీలు అనిల్ అంబానీలు గుజరాత్లోకి గ్యాసు ఆయిల్ తీసుకెళ్తున్నారే ఎన్నిసార్లు గ్యాస్ రేట్లు పెంచుతారు మోడీ గారు ఒకసారి ఆలోచించండి ఎన్నిసార్లు ఎన్నిసార్లు డీజిల్ రేట్లు పెంచుతారు మీరు ఆలోచించండి ఒకసారి అక్కడ బ్యారెలు ఉఫెక్లో ఉఫెక్లో బ్యారెలు వచ్చి ముప్పై నాలుగు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు ఉంటే చిన్న దేశాలైనటువంటి నేపాలు భూటాను అట్లాగే మన ఆఖరికి శ్రీలంక దేశాల్లో కూడా యాభై రూపాయలకి అమ్ముతుంటే రాష్ట్ర గవర్నమెంట్ ఏమో ముప్పై నాలుగు రూపాయల ట్యాక్సు కేంద్ర గవర్నమెంట్ ఏమో ముప్పై రూపాయల ట్యాక్స్ వేసి ముప్పై రూపాయలకి ముప్పై ఐదు రూపాయలకి అమ్మినా కానీ ఫర్ లీటర్ పెట్రోల్ డీజిల్ గ్యాసులు లాభమే కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఈ విధంగా ప్రజల మీద భారం మోపుతున్నారు మీరు పదిహేను లక్షలు ఇవ్వకపోగా ఒక్కొక్క అకౌంట్లో ఇదే దోచుకున్న పారిశ్రామికవేత్తల ఫోటోలు చెప్పకపోగా వాళ్ళ పేర్లు చెప్పకపోగా వాళ్ళ పరాశ పారిశ్రామికవేత్తల రుణాలు మాఫీ చేసి ఇవాళ పేద ప్రజల నానా బాధలు పెడతారా అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉంటుందా ఉంటే మా వనరులు మేము ఉపయోగించుకున్న తర్వాత మీరు పొందండి మంచిది రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖ ఉక్కుని జాతీయం చేయటం లేదంటే ప్రైవేటీకరణ చేయటం అనే దానికి మేము వ్యతిరేకం ప్రభుత్వ ఆండతో ప్రభుత్వం ప్రభుత్వమే దాన్ని నడపాల్సిన ఆవశ్యకత ఉంది ఇవాళ సుజనా చౌదరి గారు ఇంకోళ్ళు ఇంకోళ్ళు మాట్లాడుతున్నారు ప్రభుత్వం ఈ ప్రైవేటు రంగ సంస్థలనే అంటే ప్రైవేటు కాదు అది జాతీయమే అది ప్రభుత్వానికి సంబంధించింది ఆ వ్యాపారం చేయకూడదు వ్యాపారం ఎందుకు చేయకూడదండి పేద ప్రజల కోసం పేద ప్రజల కోసం వ్యాపారం చేయలేదని కొట్టగా చట్టం చేస్తున్నారా మీరు ఉన్నవన్నీ ప్రైవేటుకి ఇచ్చేస్తారా రైల్వేలు ఇచ్చారు అట్లాగే దీన్ని కూడా ఇచ్చేద్దామని చూస్తున్నారా ఇది ఆంధ్రప్రదల మనోభావాలకు సంబంధించిందండి అక్కడ ఉన్న హరిబాబు గారు ఎంపీ గారు మీరు ఆలయించండి నిన్న ఒక విధంగా మాట్లాడారు ఇవాళ ఒక విధంగా మాట్లాడుతున్నారు సోము వీర్రాజు గారు కూడా మంచిదండి ప్రజల యొక్క ఉద్యమానికి ఎవడైనా దడుస్తాడు నాట్ ఓన్లీ మోడీ ఏ లీడర్ అయినా కానీ దానికి ఉదాహరణ ఏక చక్రాధిపత్యంగా చలాయించే నూట ముప్పై ఆరు సంవత్సరాలు అనేక తప్పులు చేసినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా మట్టి కొట్టుకుపోయిందో మీరు కూడా అతి తొందరలో మట్టి కొట్టుకుపోతారు ప్రైవేటీకరణ చేస్తే మీ పార్టీకి కాస్తున్నటువంటి అనిల్ అంబానీలు సునీల్ అంబానీలు ఏమండీ బళ్ళారిలో చూడండి జిందాల్ జిందాల్ కంపెనీకి మీరు ఐరన్ ఓర్స్ పంపుతారు ఐరన్ ఓర్ అంటే బూర్గబ్బ మా ఇనుము తయారయ్యే ఐరన్ ఓర్ పంపుతారు జిందాల్ ఫ్యాక్టరీకి ప్రైవేట్ దానికి అట్లాగే టాటా స్టీల్ ప్లాంట్ చూడండి జార్ఖండ్లో దానికి పంపుతారు మీ అనిల్ అంబానీలు మీ టాటా అంబానీలు కాబట్టి అట్లాగే చూడండి రూర్కెలాలో ఉన్నటువంటి ఫ్యాక్టరీకి ఎక్కడ లేవండి మైన్స్ మాకు మాకు మైన్స్ ఉన్నాయి మా విశాఖ ఉక్కుకు మాత్రం మీరు ఇదే ఐరన్ ఊరు పంపితే ప్రభుత్వం పంపిన ఐరన్ ఊరుతో ప్రభుత్వమే ఐరన్ తయారు చేస్తే ఇవాళ ఐరన్ ఆవశ్యకత ఎంత పెరిగింది ఒక్కసారి ఆలయించండి లాస్లో ఉన్నప్పుడేమో ప్రభుత్వం బరాయించి వేల కోట్లు ఇవాళ దానికి చేసి ఇవాళ డెవలప్ అయ్యి లాభాల్లోకి వచ్చిన తర్వాత కొరియా వాళ్ళకి ఎంత కమిషన్ తీసుకుని అమ్ముతున్నారండి నిర్మలా సీతారామన్ గారు అయ్యా చాయ్ వాళ్ళ మోడీ గారు ఎంత కమిషన్ తీసుకుని అమ్ము అమ్ముతున్నారు కితనే పైసలు ఇయ ఆపు చుప్కే ఏ ప్రైవేట్ లోగంకి పారిశ్రామిక లోగంకి ఓయి విశాఖ ఉక్కు బేచినేకి వెళ్ళి కిసిన పైసా లే సబ్ చూసా సోచా एक छोटा आदमी चाय बेची है जिसको सबको मालूम होता सब घर में रहने का सब परेशान मालूम होते ऊन आने से अच्छी रहता सोच करके कांग्रेस को दूर रख के बीजेपी को वोट डालने से आप क्या कर रहे हैं क्या कर रहे हैं पब्लिक के लिए क्या किया है आपने मोदी जी एक बार हाथ रखे हाथ पे हाथ रखे एक बार सोच लीजिए